नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम वार्ता मुख्य अंशालु वैएसआर नेतन नेस्तम पदकम निधुलु विडुदल लब्धिदारुल खातालकु नगदु जम टीडीपी प्रभुत्व हयंलो विद्युत कोनुगोलुलो निधुल गोल्माल बंडारं बयटपेडतानी नेट्क्याप चेयरमैन हेच्चरिक కొనసాగుతున్న ఉక్కు దీక్షలు పట్టువేడని దీక్షాపరులు నష్టదాయక విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి కేంద్రానికి సిఐటియు డిమాండ్ నిరాడంబరంగా ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ బర్త్డే శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం రాష్ట్రంలో సొంత మగ్గం కలిగిన చేనేత కార్మికుల సంక్షేమం కోసం జగన్ మోహన్ రెడ్డి సర్కార్ వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద ఆర్థిక చేయూత అందిస్తోంది దీనిలో భాగంగా వరుసగా మూడో ఏడాది నిధులను అర్హులైన నేతన్నల ఖాతాలకు జమ చేసింది మూడో విడత వైఎస్ఆర్ నేతన్న నేస్తంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బటన్ ఆన్ చేసి లబ్ధిదారుల ఖాతాలకు నగదు జమ చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని అర్హులై ఉండి ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే సంబంధిత వార్డ్ వాలంటీర్లు గ్రామ సచివాలయంలో దరఖాస్తులు చేసుకుంటే నిర్దిష్ట కాలంలో వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు జిల్లా నుండి ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తుశెట్టి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ మల్లికార్జున వైఎస్ఆర్ నేతన్న నేస్తం లబ్ధిదారులకు 60.96 లక్షల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా మంత్రి ముత్తుశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం కోసం పాదయాత్రలు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఏటా వారికి ఆర్థిక సాయం అందించి ఆదుకుంటున్నట్లు చెప్పారు కుల మత పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఆర్థిక చేయూత ఇస్తున్నట్లు దీంట్లో ప్రముఖ పాత్ర వహిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్ జేసి గోవిందరావు నేతన్న నేస్తం లబ్ధిదారులు పాల్గొన్నారు చేనేత కార్మికుల గురించి ఒక మంచి రోజు వాళ్ళకి పండుగ రోజు మన జిల్లాలో 60 లక్షల రూపాయలు సుమారు 40 మందికి చేనేత కార్మికులకు ఇవ్వడమే చాలా సంతోషం గతంలో చాలా మంది ప్రభుత్వాలు గాని నాయకులు గాని ఈ చేనేత కార్మికులు పట్టించుకొని పోపని పోలేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏదో దెయ్యాలు వేదాలు వెల్లించినట్టు ఆయనతో చేనేత కార్మికులు చాలా ప్రాముఖ్యత మాట్లాడుతున్నాడు మరి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాడు పాదయాత్రలు ఇచ్చిన హామీలు కానీ ఏమైనా హామీలు కానీ అన్ని వర్గాలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు దళితులు గిరిజనులు మైనారిటీలు వీళ్ళందరూ కూడా మరి సుమారు 130 రూపాయలు ఈ 2.5 ఇచ్చారు వాళ్ళ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ అసలు చూడలేదు వాళ్ళు ఓటేస్తారు లేదు అంటే ఎలాంటి వివక్ష లేకుండా రెండు రోజులు లబ్ధిదారులకు ఎలాంటి అవినీతి లేకుండా చేయడం అనేది మామూలు విషయం కాదు ఆ రకంగా చేసి మరి ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి గౌరవనీయుల శివాజ్ జగన్మోహన్ రెడ్డి గారు అలా మన జిల్లా వరకు తీసుకుంటే మరి తక్కువ మొత్తంలో ఆల్మోస్ట్ మరి ఇప్పటివరకు ఈ 2.5 ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర నుంచి 2.6 కోట్ల రూపాయలు మరి ఎక్కువగా పాజరబడి నియోజకవర్గంలో ఉన్నారు మరి మిగిలిన నియోజకవర్గాలు కూడా ఉన్నారు సో అందరికి కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళని చూడకుండా అర్హత ప్రాతిపదికగా ఇవ్వదని ఉండడం ఆ లబ్ధాలు కూడా మరి వాళ్ళు సంతోషం వ్యక్తపరచడం జరిగింది ఇదే కాదు అది మీరు ఏ పథకం తీసుకున్నా కూడా మరి మీకు తెలుసు నవరత్నాలు కానీ ఆరు ఇచ్చిన హామీలు కానీ ఏమైనా హామీలు కానీ 30 రకాల పథకాలు అమలు చేయడం అలాగే అమలు చేయడం కూడా అలాగే ఒక సంక్షేమ క్యాలెండర్ నెలలో ఏమేమి పథకాలు ఇస్తున్నాయో కూడా క్యాలెండర్ జిల్లా కలెక్టర్లకి మంత్రులకి ఎమ్మెల్యేలకి అందరూ కూడా అనౌన్స్ చేసి ఆ తేదీ ప్రకారం మరి కరోనా వచ్చినా భూకంపం వచ్చినా ఏది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తేదీ ఇచ్చారు ఒక మాట ఇచ్చారంటే అది జరిగి తీరుతుంది ఆ రకంగా మరి ఒక సంక్షేమ క్యాలెండర్ని అమలు చేసి విడుదల చేయడం దాన్ని తూచి తప్పకుండా అమలు చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా ఈ దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి 22,868 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కెకే రాజు చెప్పారు త్వరలోనే పూర్తి ఆధారాలతో చంద్రబాబు నాయుడు అండ్ కో బండారాన్ని బయటపెడతామని అన్నారు డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కెకే రాజు పలు అంశాలను ప్రస్తావించారు నెట్క్యాప్లో నవరత్నాల తరహా నవ ప్రాజెక్టులను ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కెకే రాజు చెప్పారు డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కెకే రాజు మాట్లాడారు ప్రస్తుతం నెట్క్యాప్ నుంచి జరుగుతున్న విద్యుత్ సరఫరాను వచ్చే 2 ఏళ్లలో 42.24% నుండి
60% పెంచేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. నవరత్నాల తరహా నవ ప్రాజెక్టులను ప్రవేశపెట్టి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించి పూర్తి స్థాయిలో వాటిని అమలు చేయనున్నట్లు చెప్పారు. రాయలసీమ కరువు ప్రాంతాల్లో సైతం సౌర విద్యుత్తును ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా వాతావరణంలో కాలుష్య నియంత్రణకు త్వరలోనే ఎలక్ట్రికల్ వాహనాలను అందుబాటులోనికి తీసుకొస్తున్నామని, వీటి కొనుగోలు విషయంలో కూడా 60% రాయితీ బ్యాంకు రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంటల శ్రీనిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టులకు కూడా రాయితీతో ఎలక్ట్రికల్ వాహనాలు అందిస్తామని ప్రకటించడం అభినందనీయమని, అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమానికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. చివరిగా క్లబ్ పాలకవర్గం కేకే రాజును ఘనంగా సత్కరించింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తులో నెట్ క్యాప్ షేరు 42.24%. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెన్కో కానీ ట్రాన్స్కో కానీ నెట్ క్యాప్ ద్వారానే నెట్ క్యాప్ సంస్థ దగ్గర నుంచే విద్యుత్ తీసుకుని ఈరోజు పంపిణీ చేసే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు మనం వినియోగించే ఉత్పత్తిలో విద్యుత్తులో థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇంటరప్షన్ రావచ్చు, గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ కి ఇంటరప్షన్ రావచ్చు, కానీ ఇంటరప్షన్ లేకుండా ఎలాంటి పొల్యూషన్ లేకుండా 42% విద్యుత్తుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెట్ క్యాప్ సంస్థ అందిస్తా ఉంది. ఇందులో ఉన్న నవరత్నాల్లో విండ్ పవర్, సోలార్ పవర్, పంపుడ్ హైడ్రో స్టోరేజ్ ప్రోగ్రామ్ సిస్టమ్, రూఫ్ టాప్ సోలార్ పవర్, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్స్, బయోగ్యాస్, సోలార్ వర్క్ వాటర్ హీటర్స్, అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్, విండ్ పవర్ లో ఈఎంఆర్ఈ అండర్ ఆర్ఈ ఎక్స్పోర్ట్ పాలసీలో విండ్ పవర్ ఒకటి ఉంది. ఇలా నవరత్నాలు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి రాబో రోజుల్లో నెట్ క్యాప్ మరింత విస్తృతంగా 60% గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన నెట్ క్యాప్ షేర్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60% పెంచాలని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సర కాలంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెట్ క్యాప్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 చోట్ల 6400 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న పిఎస్పీలను ఏర్పాటు చేయాల్సింది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రభుత్వం గ్రిడ్ నిర్వహణ కోసం వీటిని ప్రతిపాదించడం జరిగింది. ఈ 7 ప్రాజెక్టులు డిపిఆర్ ని వివిధ కంపెనీల ద్వారా రూపకల్పన దశలో ఉన్నాయి. 7 ప్రాజెక్టులోని కూడా 4 ప్రాజెక్టులు త్వరలోనే లాంచ్ అవుతున్నాయి. ఇందులో 4 నదీ ఆధారిత ప్రాజెక్టులు, మిగతా 3 ప్రాజెక్టులు దిగువ జలాశయం పెట్టవలసి ఉన్నాయి. వీటిని వైఎస్ఆర్ కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, విశాఖపట్నం మరియు విజయనగరం జిల్లాలో ఉన్నవి. కాలుష్య నివారణ కొరకు విద్యుత్ వాహనాల వినియోగం కోసం కూడా నెట్ క్యాప్ కృషి చేస్తా ఉంది. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాలను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వాయిదాల పద్ధతిలో ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. తప్పకుండా దీన్ని ముందుగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాయితీ బేసిస్ లో మన విశాఖపట్నం లో ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ ని వాయిదా పద్ధతిలో ఇచ్చే విధంగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నుంచి రాబో రోజుల్లో వందలాది మంది యువతి యువకులకు ఉపాధి కల్పించడం కోసం ఎవరైతే ఐటీఐ కానీ పాలిటెక్నికల్ కానీ చదివారో అది రాబో రోజుల్లో వందలాది మంది విద్యార్థులకి ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి నెట్ క్యాప్ సంబంధించిన స్థితిగతుల పైన, రాబో ఎలక్ట్రానిక్ వెహికల్స్ పైన, ఈ సోలార్ ప్యానల్స్ పైన, విండ్ మిల్స్ పైన, వీటన్నిటి మీద కూడా వారికి పూర్తిగా టెక్నికల్ గా సహాయ సహకారాలు అందిస్తూ ట్రైనింగ్ సెంటర్స్ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 131 రోజు కొనసాగాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కొనసాగుతున్న ఈ దీక్ష శిబిరానికి సిఐటియు అనుబంధ శ్రామిక మహిళా సంఘం తన సంఘీభావాన్ని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలని మోడీ సర్కార్ ఆలోచించటం చాలా దుర్మార్గమని సిఐటియు అనుబంధ శ్రామిక మహిళా సంఘం నాయకురాలు కామేశ్వరి వాపోయారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 131వ రోజు కొనసాగాయి. దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం కామేశ్వరి మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సహా పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి మోడీ ప్రభుత్వం దూకుడును ప్రదర్శిస్తోందని, ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రాణాలర్పించైనా పరిరక్షించుకుంటామని శపథం చేశారు. మోడీ సర్కార్ మొండి వైఖరి వీడి పోరాటాలను గౌరవించాలని ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మేము ఈ పబ్లిక్ సెక్టర్ ప్రొటెక్షన్ కోసం టెంట్ నడుపుతూ 131వ రోజు ఈరోజు 131 రోజులుగా ఈ టెంట్ నడుపుతున్నాము. సిఐటియు ప్రజా సంఘాలు అన్నీ కలిపి నడుపుతున్న టెంట్ ఇది. దేనికంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రజలు ఎన్నో త్యాగాలు చేసి 32 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు మోడీ ప్రభుత్వం అమ్మేద్దామని ప్రయత్నం చేస్తుంది. సో ఆ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా మేము ఈ పోరాటం చేస్తున్నాము. ఇది ఎన్నో త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్. ఈరోజు ప్రభుత్వం ఏమీ డబ్బులు పెట్టేసి స్టీల్ ప్లాంట్ కాపాడి లేదు. ప్రభుత్వం ఏం డబ్బులు పెట్టి లేదు. మొదటి నుంచి కూడా ప్రతిదీ కూడా స్టీల్ ప్లాంట్లోనే పెట్టుబడులు అవి తెచ్చుకొని వాళ్లే లోన్లు అవి పెట్టుకొని ఈ ప్లాంట్ని ఎక్స్పాండ్ చేసుకున్నారు. అలాంటి ప్లాంట్కి ప్రభుత్వం విద్యుత్ పంపిణీని ప్రైవేటుపరం చేసే విద్యుత్ సవరణ బిల్లు 2021ని వ్యతిరేకిస్తూ సిఐటియు నగర కమిటీ గురుద్వారా ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది. బిల్లును ఉపసంహరించుకోవాలని, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు అనుబంధ యుఈఈయు డిస్కమ్ గౌరవ అధ్యక్షులు జిఎస్ కోటేశ్వరరావు మాట్లాడారు. దేశవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేటుపరం చేసే విద్యుత్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాజేశ్వరరావుతో పాటు ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు ఆర్కేఎస్వి కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ విద్యుత్ సవరణ చట్టం అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి. ఎందువల్ల పెరుగుతాయంటే ఇంతవరకు క్రాస్ సబ్సిడీ అనేటువంటిది తీయాలని చెప్పేసి దాంట్లో చెప్పడం జరిగింది. క్రాస్ సబ్సిడీ అంటే గవర్నమెంట్ ఏ రేటుకి ఏదో ఉంటుందో అంతకన్నా తక్కువ రేటుకి ఇవాళ పేదవాళ్ళకి ఇస్తున్నారు. ఆ వచ్చిన నష్టాన్ని ఉన్నోళ్ళ దగ్గర నుంచి ఎక్కువ రేటు వసూలు చేయడం ద్వారా దాన్ని భర్తీ చేసుకుంటున్నారు. అటువంటిది మాత్రం ఉండదు. కూలోడైనా కోటీశ్వరుడైనా ఎవరికైనా 9.90 రూపాయలకే సరఫరా చేయాలని చెప్పి ఈ చట్టంలో పేర్కొనడం అనేది జరిగింది. ఒకటి. రెండవది, కార్పొరేట్లు అనేటువంటి వాళ్ళు ఎంటర్ అవుతారు. వాళ్ళు ఒక కాగితం ఒక పడేస్తే చాలా, లైసెన్స్ కూడా అక్కర్లేదు. వాళ్ళు బాగా కరెంటు కాల్చేటువంటి బల్క్ సప్లై కలిగినటువంటి పరిశ్రమలు లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్లు, కన్వెన్షన్ సెంటర్లు, బాగా ఉన్నోళ్ళ ఏరియాలు, వాటన్నిటి కరెంటు వాళ్ళు సరఫరా చేస్తారు. పేదోళ్ళు, దళితులు, గిరిజనులు, మారుమూల పల్లె ప్రాంతాలకి గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు వదిలేస్తారు. దానివల్ల ఖర్చు ఎక్కువయ్యి ఆదాయం తక్కువ అవడం వల్ల డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నష్టాల్లో నెట్టబడి మూతపడిపోవడం జరిగింది. దాని ఉద్యోగులకు కూడా ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పుట్టినరోజు వేడుకలు మద్దిలపాలెం సమీపంలోని తన స్వగృహంలో నిరాడంబరంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి మాధవ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ తాను పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటానని, అయినప్పటికీ అభిమానుల అభిమానాన్ని కాదనలేక ఈ వేడుకలకు అంగీకరించినట్లు వెల్లడించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పివిఎన్ మాధవ్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పుట్టినరోజు సందర్భంగా అందరూ వచ్చి వ్యాయ ప్రయాసాలకు వచ్చి దూర ప్రాంతాల నుంచి వచ్చి విషయం ఏదైతే ఉందో చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నలుగురిని కలవడానికి పుట్టినరోజు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. వ్యక్తిగతంగా పుట్టినరోజు చేసుకోవాలని, సెలబ్రేషన్ చేసుకోవాలని భావించను. ప్రతి మనిషికి ప్రతిరోజు పుట్టినరోజు కావాలని నా అభిప్రాయం. అంటే ప్రతిరోజు కొత్త విషయం తెలుసుకోవాలి. నలుగురికి ఏదైనా మంచి పని చేసే విధంగా మనిషి ఎదగాలి. ఆ విధంగా ప్రతిరోజు పుట్టినరోజు చేసుకునే విధంగానే మనిషి ఉండాలని నా అభిప్రాయం. ఆ విధంగా చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క జన్మదినం. వారికి ఈ యొక్క విశాఖపట్నం యూత్ అందరి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు. మాధవ్ గారు సదాగా విద్యార్థి నాయకుడు, మంచి మృదు స్వభావి, మంచి విద్యావంతుడు, ఎంబీఏ ఐసీడబ్ల్యూ చదివినటువంటి విద్యావంతుడు. ఈరోజు ఉన్నటువంటి సమకాలీనటువంటి రాజకీయాల్లో అరుదుగా ఉన్నటువంటి వ్యక్తిత్వం మాధవ్ గారి సొంతం. అందరికీ ఎల్లవెల్ల అందుబాటులో ఉంటూ అందరికీ అండదండలుగా ఉండేటువంటి మాధవ్ గారు ఆయురారోగ్యాలతోటి, ఐశ్వర్యాలతోటి తను నమ్ముకున్నటువంటి అందరినీ కాపాడుకుంటూ నాయకులుగా పెంచుతూ రాబోయే కాలంలో మరిన్ని అధిరోహించాలని చెప్పి, మరిన్ని పదవులు అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.
ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తగాజువాక బీసీ రోడ్లోని హెచ్పీసీఎల్ పెట్రోల్ బంకులో విజిలెన్స్ డీఎస్పీ స్వరూపారాణి తన బృందంతో పాటు తూనికలు కొలతల శాఖతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపారాణి మాట్లాడుతూ ఒక వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహించామన్నారు. అయితే తమ దాడుల్లో ఎటువంటి అవకతవకలు బయటపడలేదన్నారు. రీడింగు క్వాంటిటీ మిగిలినవన్నీ కూడా సరిపోయాయని అన్నారు. ఇక్కడ శాంపిల్స్ కూడా ల్యాబ్కు పంపించామని స్వరూపారాణి చెప్పారు. గాజువాక బీసీ రోడ్లో ఉన్న శ్రీ వెంకయ్యమ్మ కనకరెడ్డి పెట్రోల్ బంక్ హెచ్పీ పెట్రోల్ బంక్ ఇన్స్పెక్షన్కి వచ్చాము. ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక అతను పెట్రోల్ 110 రూపీస్ పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చాడు. ఇక్కడ ఒక అమ్మాయి లేడీ ఉందట. అమ్మాయి ఆన్ చేసిందంటే ఒకేసారి 70 రూపీస్కి జంప్ అయిపోయింది. సో నాకు తక్కువ వచ్చింది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. సో దానివల్ల వచ్చి చూసాము. అన్నీ కూడా సీల్స్ అన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం లేదని మన వీళ్ళు లీగల్ మెట్రాలజీ వాళ్ళు దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ చెప్తున్నారు. అలాగే డెన్సిటీ అన్నీ చెక్ చేసాము. అన్నీ బాగానే ఉన్నాయి. అలాగే మేము కూడా ఒకసారి అసలు అతను ఇచ్చిన కంప్లైంట్ ఎలా ఉందని 110 రూపీస్కి కొట్టవయ్యని చెప్పి కొట్టి చూపిస్తే అది కరెక్ట్గా 1 లీటర్ కొంచెం 100 ml వచ్చింది. క్వాంటిటీలో అయితే తేడా లేదు. అయితే అతను అలాగ పొరపడి ఉండొచ్చు. ఏదైనా కానీ ఇంకా డీప్ ఎంక్వైరీ చేయిస్తున్నాము. శాంపిల్స్ కూడా మనం ల్యాబ్కి పంపిస్తాము. ర్యాండమ్గా చేస్తూ ఉంటాము. ఏదైనా కంప్లైంట్ వస్తే వెళ్తాము. లేదంటే మా ఇంట్రెస్ట్ మీద జనరల్గా చెక్ చేయాలంటే. ప్రశ్నించే గొంతును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసుల ద్వారా నొక్కిస్తోందని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పొచ్చ విజయ్ కుమార్ ఆరోపించారు. విజయవాడ దళిత ప్రతిఘటనకు బయలుదేరుతున్న పొచ్చ విజయ్ కుమార్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పొచ్చ విజయ్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులపై వరుస దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి డీజీపీలు దళిత సామాజిక వర్గానికి చెందిన వారే ఉండి కూడా రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతుండడం బాధాకరమని విజయ్ కుమార్ వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళిత గిరిజనుల మీద ఏ విధమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయో అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ కలిసి విజయవాడ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి దళిత ప్రతిఘటన అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ర్యాలీ చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎస్ఎల్ ఎంఎస్ రాజు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మరి ఆ కార్యక్రమానికి బయలుదేరదాం అన్నటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం 6:30 గంటలకి మరి పోలీసు వాళ్ళు వచ్చి అడ్డుకొని 151 సిఆర్పిసి సెక్షన్ కింద నోటీస్ ఇవ్వడం, గృహ నిర్బంధం చేయడం జరిగింది. ఏదైతే దళిత గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడుల కోసం మేము ప్రశాంతంగా నిరసన ర్యాలీ చేయాలన్నటువంటి ఆలోచనతో బయలుదేరితే ఈ విధంగా అడ్డుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన ఒక శని ఈరోజు రాష్ట్రానికి ఒక చీడలాగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి. ఈయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సుమారు 230 దాడులు దళిత గిరిజనుల మీద జరిగాయి. కనీసం ఇప్పటికీ కూడా దాని మీద మాట్లాడినటువంటి పరిస్థితి, కనీసం దాన్ని అరికట్టలేనటువంటి పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉండడం అనేది చాలా బాధాకరం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆలోచించాలి. దండుబజార్ సచివాలయంలో ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ బర్త్డే సందర్భంగా స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు సేవా కార్యక్రమం నిర్వహించారు. సచివాలయ సిబ్బందికి శానిటైజర్లు పంపిణీ చేశారు. అలాగే స్థానిక పేదలకు ఆహారం కూడా అందజేశారు. భారతీయ జనతా పార్టీ దక్షిణ నియోజకవర్గం కన్వీనర్ కె రామ్కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పివిఎన్ మాధవ్ పుట్టినరోజును సేవా కార్యక్రమంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆయన మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక బీజేపీ నాయకులు చొక్కాకల రాంబాబు కూడా పాల్గొన్నారు. అన్నయ్య శ్రీ పివిఎన్ మాధవ్ గారి జన్మదినం పురస్కరించుకొని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పలు చోట్ల
కార్యకర్తలు నాయకులు సేవా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా గోసాల హాస్పిటల్లో ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో 300 మందికి ఆహారం మరియు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ జరిగింది. అలాగే యువ మోర్చా నాయకుడు దీపక్ గారు మరియు 36వ వార్డు అధ్యక్షుడు మొన్న ఆధ్వర్యంలో ఏవెన్ కాలేజ్ ప్రేమ సమాజం వద్ద అక్కడ ఉన్నటువంటి రోగులకి మజ్జిగ ప్యాకెట్లు ఆహార ప్యాకెట్లు రొట్టెలు పంచడం జరిగింది. అలాగే పార్లమెంట్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు చొక్కాకల రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ దండు బజార్ సచివాలయం వద్ద ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం స్టాఫ్ కి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా శానిటైజర్లు ఆహార పొట్లాలు మజ్జిగ పొట్లాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజున విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మాధవ్ గారి పుట్టినరోజుని అన్ని వాడవాడలా చేయడం కూడా మాకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వారికి ఇంకా మంచి ఉన్నతమైన పదవులు రావాలని అలాగే భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ రోజున ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కరోనా కట్టడికి ఉద్దేశించిన టీకా కార్యక్రమం నగరంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. 60,000 వ్యాక్సినేషన్ డోసుల మెగా డ్రైవ్లో భాగంగా 21వ వార్డు సచివాలయంలో దాదాపు 800 మందికి ఈ టీకా వేశారు. ఈ సందర్భంగా సచివాలయ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గురుమూర్తి మాట్లాడుతూ వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్లో భాగంగా 45 ఏళ్ళు పైబడిన వారికి అలాగే 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు గర్భిణీలు ఉపాధ్యాయులకు మొదటి డోసు అలాగే మొదటి రోజు వేయించుకొని నిర్ణీత గడువు ముగిసిన వారికి 2వ డోసు కూడా వేసినట్లు చెప్పారు. ఈరోజు మరి మాకు సచివాలయం దగ్గర ఏంటంటే స్పెషల్ డ్రైవ్ ఇవ్వడం జరిగింది వ్యాక్సినేషన్ సంబంధించి. మనకి వీక్లో ఎలా లేదైనా 2 టైమ్స్ అయినా మనకి స్పెషల్ డ్రైవ్ జరుగుతుందండి. మన జీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు మనం ఇక్కడ వ్యాక్సినేషన్ జరుగుతుంది. ప్రతి సచివాలయంలో కూడా వారానికి 2 సార్లు జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ కోవాక్సిన్ కోవిషీల్డ్ 2 కలిపి 400 వరకు డోసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు 150 దగ్గర వరకు పబ్లిక్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఇంకొక 200 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది ఈవినింగ్ వరకు ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా పబ్లిక్ ఉంటే వచ్చి దీన్ని ఉపయోగించుకోండి. అలాగే ఈ వ్యాక్సినేషన్ వల్ల ఏంటంటే మనకి ఈ కోవిడ్ నుంచి తప్పించుకోవడానికి అవకాశం కూడా మనకు దొరుకుతుంది కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఉనికిని కాపాడుకోవడానికే విపక్షాలు అధికార పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని 39వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ షాదిక్ విమర్శించారు. మద్దిరిపాలెంలోని వైసీపీ కార్యాలయంలో సహచర కార్పొరేటర్లు విల్లూరు భాస్కర్ రావు ఉరికిటి నారాయణరావులతో కలిసి మీడియా సమావేశంలో సాదిక్ మాట్లాడారు. మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్నుపై అవగాహన లేకుండా విపక్షాలు ప్రజలను తప్పుతో పట్టిస్తున్నాయని మండిపడ్డారు. షాపింగ్ మాల్స్ ఇతర వ్యాపార సముదాయాల పన్నులను తెలుగుదేశం పార్టీ హయాంలో తగ్గించేశారని నేడు ఆస్తి పన్ను ప్రవేశపెట్టగానే వారంతా ఆందోళనకు దిగుతున్నారని సాదిక్ తెలిపారు. విపక్షాలందరూ కూడా తెగ ఆందోళన చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఏదో భయాందోళనలు సృష్టిస్తామని ఈ ఆస్తి పన్ను మీద మొన్న కౌన్సిల్లో కూడా ఒక చక్కనైన కౌన్సిల్ నిర్వహించి మేయర్ గారు మనకి ప్రాపర్టీ బోర్డు వాళ్ళు 0.15% పెట్టాలని చెప్పి సజెస్ట్ చేసినా కూడా ప్రతి ఒక్కరు కూడా మన పాలకపక్షంలో ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా చర్చించి ఎంతో కొంత ఇంకా తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక మంచి కారణంతో 0.12కి మేయర్ గారు కార్పొరేటర్లందరితో సహా ఆమోదించడం చాలా హర్షణీయం. ఈ విపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా లేని అపోహ సృష్టిస్తున్నారు. పబ్లిక్లో ఒక భయాందోళన సృష్టించాలి. ఇదేదో ప్రజలపై ఒక పదగుండు ఒక భారంలా పడుతుంది అని చెప్పేసి అందరికీ కూడా ఒక రాంగ్ మెసేజ్ పబ్లిక్లోకి పంపించే విధంగా చేస్తున్నారు. ఏవో ధర్నాలు చేసేసి ఇవన్నీ దానికోసమే ఒక క్లారిటీ స్పష్టత ఇద్దామని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చిన ఏదైతే ఈ ఆస్తి పన్ను సవరణలో ఏదైతే ఉన్నాయో మనకి క్యాపిటల్ వాల్యూ బేసిస్ మీద ఏదైతే తెచ్చారో దాని మీద ఒక స్పష్టత అనేది పబ్లిక్కి తెలియాలి. ఎందుకంటే విపక్షాలు ఆందోళన చేస్తున్నారు ఏదో ఈరోజు వచ్చేసి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అలాగే బీజేపీ పార్టీ కానీ వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, అసలు మీరు ఈ ఉన్న చట్టాన్ని పూర్తిగా చదివారా? ఓన్లీ మీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ఈ డ్రామాలు చేస్తున్నారా? ఎందుకంటే ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ అయిన వెంటనే
ఏదైతే మన ఆస్తి పన్నులో ఈ సవరణ చేసి వస్తే మొట్టమొదటి బట్టబయలయ్యేది ఈ యొక్క జన్మభూమి కమిటీలు చేసిన అవినీతిలు అన్నీ కూడా బయటపడతాయి తొందరలో ఎందుకంటే ఈ జన్మభూమి కమిటీలు అప్పుడు ఉన్న అధికారులందర్నీ కూడా ప్రలోభపెట్టి ఈ ఆస్తి పన్నులన్నీ కూడా తక్కువ చేసి రాయించేసి ఎవరికి ఈ పారిశ్రామికవేత్తలకి అలాగే ఈ షాపింగ్ మాల్కి ఈ పెద్ద పెద్ద హోటల్కి ఈ బడాబాబులందరూ కూడా డబ్బులు తీసుకొని కొమ్ము కాసి ట్యాక్సులు తగ్గించేసి మేనేజ్ చేసేసి చేశారు వాళ్ళందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి అలాంటి సపోర్ట్ ద్వారా ఈ ధర్నాల కింద నిర్వహిస్తున్నారు సుమారు సీఎం గారు 370 ఎస్ఎఫ్టి కంట తక్కువ ఉన్న 370 ఎస్ఎఫ్టి గారి దానికంటే తక్కువ ఉన్న ఇళ్ళందరూ కూడా సంవత్సరానికి 50 రూపాయలే తీసుకోవాలి ఆస్తి పన్ను అని చెప్పేసి ఒక చారిత్రాత్మక డిసిషన్ తీసుకున్నారు దేశంలోనూ రాష్ట్రంలోనూ రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని డీజిల్ ధర 76 రూపాయలు ఉన్న సమయంలో ఉన్న కిరాయే 100 రూపాయలు ఇప్పుడు దాటినప్పటికీ డీజిల్ ధర విశాఖపట్నం లారీ ఆపరేటర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఖండించింది అధ్యక్ష కార్యదర్శులు పీకే శేఖర్ కె అర్జున్ రావులు ఖండించారు డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు రోడ్డు ట్యాక్సు అలాగే టోల్ ట్యాక్సులు ఛార్జీలు ఇన్సూరెన్స్ ప్రీమియం స్టాఫ్ జీతాలు టైర్ల ధరలు స్పేర్ పార్ట్ల ధరలు మరమ్మత్తు పనులు భరిస్తూ కనీస గిట్టుబాటు కిరాయి లేక రవాణా రంగాన్ని నమ్ముకున్న తామంతా సతమతం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కడా లేని విధంగా 3 జిల్లాల్లో బలవంతంగా ఆసీళ్లు వసూలు చేస్తున్నారని దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం కూడా లేకపోయిందని వాపోయారు ప్రతి ఒక్కరికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రాయితీలు ఇచ్చిందండి కనీసం మా డ్రైవర్ సోదరులకు కానీ కనీసం 10 రూపాయలు కూడా ఎవరికి ఇచ్చిన పాపాలు లేవండి అలాగే లారీ ఓనర్లు ఈరోజు చాలా సంక్షోభంలో ఉన్నామండి మినిమమ్ 1 కోటి మాకు రద్దు చేయమని ఎన్నోసార్లు మెమరాండం సీఎం గారికి ఇవ్వడం జరిగిందండి ఇంతవరకు 1 కోటి కూడా మాకు ఎగ్జామ్స్ ఇవ్వలేదండి బలవంతం మా దగ్గర డబ్బులు కట్టించుకుంటారు 3 మంత్స్ క్వార్టర్ ఈ రోడ్లు పూర్తిగా చెడిపోయి మీ అందరికీ తెలుసు పూర్తి చెడిపోయి దానివల్ల మాకు ఇన్నాళ్ళు ఇప్పుడు ఈరోజు డీజిల్ కూడా మీకు తెలుసు 76 రూపాయల నుంచి ఈరోజు 100 రూపాయలు అయిపోయినా సరే మాకు 76 రూపాయల నుండి కిరాయిలే వస్తున్నాయండి దాని మీద ఈ రోడ్లు చెడిపోవడం ఆయిల్ మైలేజ్ రావట్లేదు టైర్లు పోతున్నాయి స్పేర్ పార్ట్లు పోతున్నాయి అని ఎన్నోసారి కంప్లైంట్ చేస్తే మీకు రోడ్లన్నీ అద్దాల్లా చేస్తాను సస్తని లీటర్కి రూపాయి పాలు వసూలు చేస్తారు మీ అందరికీ తెలుసు ఎక్స్ట్రా స్టేట్ గవర్నమెంట్ రూపాయి పాల లీటర్ తీసుకుందండి ఒక మన ఆంధ్రప్రదేశ్లోని రోజుకి 8 కోట్లు లీటర్ సేల్ అవుతే ఎంత డబ్బులు వస్తుంది ఇంతవరకు ఎక్కడ ఒక రోడ్డు పిడికిన మట్టేసిన పాపం లేదండి ఇంతగా ఏదిస్తున్నారంటే లారీ వాళ్ళు ఈరోజు లారీ వాళ్ళు జీవన పోరాటం ఇంక అంతకంటే ఏం లేదండి ఇంక మా బతుకులు అన్నీ అయిపోయండి లాస్ట్ పరిస్థితుల్లో ఉన్నాం సరుకు ఎవరిదైతే వారే లోడింగ్ అన్లోడింగ్ పూర్తి బాధ్యత వహించాలి లారీ ఓనర్ మీద ఆ పిడియుడు బాగా పడకూడదు అన్నది ఫస్ట్ మా నినాదం అండి ఈ ఆసీలు వసీలు అయితే మరీ దౌర్జన్యంగా ప్రజెంట్ స్టిల్ ఇప్పుడు కూడా తాళ్ళపాలెంలో బండిని ఇంచి కదలనవట్లేదు సార్ దౌర్జన్యం చేసి దిగబడుతున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా 100 200 కదా కట్టెళ్ళిపోవచ్చు కదా ఇందుకు చిన్నదానికి పెద్దదానికి కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పట్టణ ఆరోగ్య కేంద్రాల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కలెక్టరేట్లో అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం నాయకురాలు కుసుమ మాట్లాడుతూ 5 ఏళ్లుగా అలుపెరగని సేవలందిస్తున్న తమను ఉద్యోగాల్లో కొనసాగించి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు కోవిడ్ ఉధృతిలో ప్రాణాలకు సైతం తగ్గించి సేవలందించిన తమ కుటుంబాలను రోడ్డున పడేయొద్దని వేడుకున్నారు మేము గత 5 సంవత్సరాల నుంచి మా సేవలు అందిస్తున్నామండి కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా మేము మా ప్రాణాలు తెగించి మేము సేవలు అందించాము మేమే కాకుండా మా కుటుంబ సభ్యులు కూడా కోవిడ్ బారిన పడ్డారు దానికి ప్రతిఫలంగా మాకు ఈరోజు గవర్నమెంట్ టర్మినేషన్ లెటర్స్ ఇచ్చి బయటకు పొమ్మంటుంది ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నామండి గవర్నమెంట్ని ఇప్పుడు కొత్తగా పెడుతున్న వైఎస్ఆర్ క్లినిక్స్ 72 క్లినిక్లు చేస్తున్నారు 72 క్లినిక్లు చేస్తున్నారు 26 క్లినిక్లు 5 సంవత్సరాల నుంచి మేము కొనసాగుతున్న వాళ్ళని మమ్మల్ని ఇలా కొనసాగించి కొత్త వాటికి కొత్తగా రిక్రూట్మెంట్ తీసుకోవాలని మా విన్నపం ఆల్రెడీ వేరే జిల్లాలో టర్మినేషన్ లెటర్స్ ఇచ్చేశారు ఆల్రెడీ వేరే జిల్లాలో తీసేశారు బయటకు పొమ్మని చెప్పారు 104 మా ప్లేస్లో 104 సిబ్బందిని తీసుకుంటున్నారని కూడా అన్నారు
104 సిబ్బందిని తీసుకున్నప్పటికి కూడా మమ్మల్ని కొనసాగిస్తూ 104 సిబ్బందిని తీసుకున్నప్పుడు కూడా ఇంకా చాలా పోస్టులు భర్తీ చేయడానికి ఉన్నాయి కాబట్టి మా విన్నపం ఒకటే మమ్మల్ని కొనసాగిస్తూ మా సేవలను గుర్తించి 2020 లో అంత పీక్ మూమెంట్ లో మా ప్రాణాలు తెగించి మా కుటుంబాల ప్రాణాలను కూడా మేము పణంగా పెట్టి మేము ఇంత సేవ చేసాం కాబట్టి మేము వేడుకుంటుంది ఒకటే మా సేవను ఇంతవరకు చేసిన సేవలు కాకుండా కోవిడ్ కష్టకాలంలో మేము చేసిన సేవల్ని గుర్తించి గవర్నమెంట్ మాకు సహాయం చేయాలని మా కుటుంబాలను రోడ్డు పడకుండా ఆదుకోవాలని కోరుకుంటున్నాం మమ్మల్ని ఇలా కొనసాగిస్తూ వైఎస్ఆర్ క్లినిక్స్ ని కొత్త వైఎస్ఆర్ క్లినిక్స్ కి కొత్త సిబ్బందిని తీసుకోవాలని మా విన్నపం అండి ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి వైఎస్ఆర్ నేతన నేస్తం పథకం నిధులు విడుదల లబ్ధిదారుల ఖాతాలకు నగదు జమ టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలులో నిధుల గోల్మాల్ బండారం బయట పెడతానని నెట్క్యాప్ చైర్మన్ హెచ్చరిక కొనసాగుతున్న ఉక్కు దీక్షలు పట్టువేడని దీక్షాపరులు నష్టదాయక విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి కేంద్రానికి సిఐటియు డిమాండ్ నిరాడంబరంగా ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ బర్త్డే శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం. Thank you.